హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వెరీ సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా ఒకటికి రెండు తినేస్తారు. ఈవినింగ్ స్నాక్ లాగానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించి స్మాష్ చేసుకున్న 1 కప్ ఆలుగడ్డ మిశ్రమం, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న 1 ఆనియన్ ముక్కలు, 1 పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా స్టఫింగ్ని రెడీ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 వైపులా ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేయండి. ఇప్పుడు 1 బ్రెడ్ స్లైసెస్ మీద టమాటా సాస్ని తీసుకొని బ్రెడ్ పైన మొత్తం సాస్ని ఇలా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న టమాటా సాస్ పైన ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని బ్రెడ్ పైన స్టఫింగ్ చేసుకోండి. ఇలా ఈక్వల్గా స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక 1 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఆలూ స్టఫింగ్ పైన ప్లేస్ చేసి లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ బ్రెడ్ని క్రాస్గా కట్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీగా చేసుకొని ఉంచండి. మరొక బౌల్లో శనగపిండి 1/2 కప్, ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కట్ చేసుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న శనగపిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా కొంచెం థిక్గానే ఉండాలండి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్లో షాలో ఫ్రైకి సరిపడంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని ఈ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రెసిపీ అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.